ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె వయసు 100 సంవత్సరాలు. 2 రోజుల క్రితం ఆమె అనారోగ్యానికి గురయ్యారు. దీంతో వెంటనే అహ్మదాబాద్లోని యుఎన్ మెహతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్ ఆసుపత్రిలో చేర్పించి వైద్యం అందించారు. అక్కడ పరిస్థితి విషమంగా ఉందని, చికిత్స అందిస్తున్నట్లుగా వార్తలు కూడా వచ్చాయి. చికిత్సకు ఆమె స్పందిస్తున్నారని ఆసుపత్రి వర్గాలు ప్రకటన కూడా విడుదల చేశారు. కానీ అక్కడ చికిత్స పొందుతున్న హీరాబెన్ ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు. కొద్ది రోజుల క్రితమే ఆమె బంధో పుట్టినరోజు వేడుకలను కూడా జరుపుకున్నారు. ఇక తన తల్లి మరణం పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ ప్రధాని మోదీ భావోద్వేగానికి గురైన ట్వీట్ను విడుదల చేశారు. ఒక అద్భుతమైన శతాబ్ది భగవంతుని పాదాలను చేరిందని, నా తల్లిని నేను ఎప్పుడూ త్రిమూర్తులుగా భావించానని, ఆమె ఒక నిస్వార్థ కర్మయోగికి ప్రతీక అని, విలువల స్వరూపం నిశ్శబ్దతతో కూడిన జీవితం కలిగి ఉన్నారని ట్వీట్ చేశారు. ఇక మోదీ తల్లి హీరాబెన్ మరణం పట్ల దేశవ్యాప్తంగా నివాళులు అర్పిస్తున్నారు ప్రజలు.